కామ్రేడ్ సీతారాం యచూరి గారి మరణం చాలా బాధాకరమైంది. మనం ఎవరూ ఊహించలేదు. 72 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ ఈనాటి సైన్స్ అండ్ టెక్నాలజీ వైద్యం అభివృద్ధి అయిన నేటి సమాజంలో 72 ఏళ్ళు అంటే ఇంకా యువకుడి కింద లెక్క. ఇంకా చాలా సంవత్సరాల పాటు బ్రతికి దేశానికి సమాజానికి ఎంతో ఉపయోగపడే మేధస్సు, అట్లాంటి అంకిత భావం ఉన్న ఒక మంచి వ్యక్తి మహనీయుడు దూరం కావడం చాలా దురదృష్టకరమైన విషయం. ఏమైనా ఆయన మధ్య లేకపోవడం భౌతిక వాస్తవం, దీన్ని జీర్ణించుకోవాలి. ఆయన మనకు విడిచిపెట్టిన ఆశయాన్ని ముందుకు సాగించే దానికోసం ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆయన స్మృతుల్ని, ఆయన ఆశయాల్ని మరోసారి స్మరించుకోవడం కోసం, ఆ బాటలో నడిచే విధంగా మనం అందరం పునరంకితం కావడం కోసం ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో మొదటగా వారికి అత్యంత సన్నిహితులు, బంధువులు అనే మాట కంటే స్నేహితులు అనడం చాలా కరెక్ట్. వరుసగా మేనమామ అయినప్పటికీ చిన్ననాటి నుండి స్నేహితుల్లాగా, ఇంకా చెప్పాలంటే అన్నదమ్ముల్లాగా పెరిగారు. కొద్ది తేడా, 7 సంవత్సరాల తేడా ఇద్దరికి. అత్యంత సన్నిహితంగా సీతారాం గారిని ఎరిగిన మనిషి. చిన్ననాటి నుండి ఆయన జిజ్ఞాసను, ఆశయాన్ని బాగా అర్థం చేసుకుని ఆయన ఈ మధ్య రాసినట్టుగా ఆయన్ను మార్చడానికి ప్రయత్నం చేసి విఫలమైన వ్యక్తి, తను మారకపోగా తన అల్లుడే సీతారామే నన్ను మార్చడానికి ప్రయత్నం చేశాడు, నేనే మారబోయేవాడిని అని చెప్తున్నారు మోహన్ కంద గారు. బహుశా మారినట్టు అప్పుడు ప్రకటించలేదు కానీ నిజంగానే మారాడమని నా అనుమానం. ఎందుకంటే ఆయన కూడా ఎంతో అభ్యుదయకరమైన ఆలోచనలు ఎన్నోసార్లు మాతో పంచుకున్నవారు. అలాంటి వారిని ముందు మాట్లాడించడం సబబుగా ఉంటుందని భావిస్తున్నాను. మోహన్ కంద గారు మాట్లాడే ముందు మన సీతారాం గారికి సంతాప సూచకంగా సభికులందరూ ఒక నిమిషం మౌనం పాటించాలని కోరుతున్నాను. జోహార్ కామ్రేడ్ సీతారాం యచూరి, జోహార్ కామ్రేడ్ సీతారాం యచూరి, జోహార్ కామ్రేడ్ సీతారాం యచూరి. కూర్చోండి.